బుల్చల్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారీ వరదలకు మేడిగడ్డ బ్యారేజీ మరింత డామేజ్ అవుతోంది. 20వ పీర్ మరింతగా సింక్ అవుతోంది. అయితే 20వ పీర్ అప్ స్ట్రీమ్ వైపు మరింతగా కుంగుతోంది. 21వ పిల్లర్లోనూ పగుళ్లు పెరగటం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. మేడిగడ్డ బ్యారేజీకు ప్రస్తుతం 1,93,550 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. ఈ వరద మరింత పెరిగితే పిల్లర్స్కు మరింత నష్టం జరిగే అవకాశం ఉంది. తాత్కాలిక మరమ్మతులు చేసినా కూడా ఫలితం అయితే కనిపించడం లేదు. ప్రస్తుతం వస్తున్న భారీ వరదలకు ఇటు మేడిగడ్డ బ్యారేజ్ మరింతగా డామేజ్ అవుతోంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వేణు, చెప్పండి, అటు 20వ పియర్ లో మరింతగా అతి సింక్ అయినట్టుగా తెలుస్తోంది, అండ్ అక్కడ పిల్లర్స్ కూడా ఇంకాస్త డామేజ్ అయినట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? సత్తాజ్, అంటే నిన్నటి నుండి కూడా మేడిగడ్డ వద్ద వరద ప్రవాహం పెరుగుతూ వస్తుంది. 55,000 క్యూసెక్ల నుంచి ఒకసారి అర్ధరాత్రి వరకు 2,00,000 క్యూసెక్ల వరద చేరింది. దాంతోపాటు ఉదయం నుంచి ఇప్పటివరకు కూడా మరొక 25,000 క్యూసెక్లు, అంటే దాదాపు 2,50,000 క్యూసెక్ల వరద నీరు ప్రస్తుతం మేడిగడ్డ వద్ద ప్రవహిస్తోంది. దాంతోపాటుగా వరద కూడా అంతకంతకు పెరుగుతుంది. ఇక ఉదయము అటు 20 పీర్ మధ్య ఉన్నటువంటి డెక్ స్లాబ్ వైపు రెండు స్లాబ్ల మధ్య ఉన్నటువంటి గ్యాప్ పూర్తిగా డిస్టెన్స్ అయితే పెరుగుతుంది. ఆ మెజర్మెంట్స్ పెరుగుతున్నాయంటే ఆ కింద ఉన్న 20వ పీరు 21వ పీరు మరింత కుంగినట్లుగా కూడా దాన్ని బట్టి అర్థమవుతుంది. దాంతోపాటుగా 21వ పీరు లోపల పగుళ్ళు కూడా విస్తరిస్తున్నాయంటే 21వ పీరు కూడా కిందికి ఆ భూమి లోపలికి సింక్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. సో అందు కారణంగానే అక్కడ పగుళ్ళు కూడా మళ్ళీ పెరుగుతున్నట్టుగా ప్రస్తుతం అయితే అధికారులు అంచనాకు వస్తున్నారు. అయితే ఈ వివరాలన్నీ కూడా డే అండ్ నైట్, అంటే ఉదయం సాయంత్రం రెండుసార్లు ఎన్డీఏసీఏకు ప్రస్తుతం ఇరిగేషన్ శాఖ అధికారులు రిపోర్ట్ చేస్తున్నారు. అంతా మానిటరింగ్ అంతా కూడా ఎన్డీఏసీఏ నుంచే జరుగుతుంది. కాబట్టి ఈ మెజర్మెంట్స్ అన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏదైనా సూచనలు సలహాలు ఇస్తే దాన్ని బట్టి రాష్ట్రం సంబంధించిన అధికారులు ప్రొసీడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే కింద వరద ప్రవాహం విపరీతంగా పెరుగుతున్న నేపథ్యం లోపల అసలు బేస్మెంట్లో ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి కూడా ప్రస్తుత పరిస్థితులు అక్కడ అనుకూలంగా లేవు. పూర్తిగా వరద ఉన్న నేపథ్యం లోపల డ్యామేజ్ అనేది కూడా అంచనా వేయడానికి అక్కడ పరిస్థితులు అయితే సరిగా లేవు. సో ఈ డ్యామేజ్ కూడా మరింతగా పెరిగే అవకాశం ఉందంటూ అధికారులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఇక మరో వారం రోజుల లోపల దాదాపుగా 10,00,000 క్యూసెక్ల వరద నీరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ స్థాయి వరద వస్తే ఈ యొక్క 7వ బ్లాక్లోని 16, 17, 18, 19 ఈ 5 పిల్లర్ల పరిస్థితి ఏందనేది ప్రస్తుతం ఒక ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి 7వ బ్లాకు ముందస్తుల నివేదిక, ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక ఇచ్చిన దానిలో ఈ రిపేర్లు అసాధ్యము, ఒకవేళ ఈ డ్యామేజ్ డిస్ట్రెస్ పెరగకుండా ఉండాలంటే మధ్యంతరంగా కొన్ని మరమ్మతులు చేయాలని చెప్పి ఆ నివేదికలో వచ్చింది. సో ఆ నివేదికను అనుసరించి మరమ్మతులు చేసినప్పుడు కూడా డ్యామేజ్ అయితే తగ్గకపోగా మరింత పెరుగుతూ వస్తుందంటే ఆ యొక్క కింద ఆఘాతం, భారీ ఆఘాతం పోల్చలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ డ్యామేజ్ భారీగా పెరుగుతుంది తెలుస్తుంది. అయితే భారీ వరదలు వస్తే అసలు ఉంటుందా, 7వ బ్లాక్లు ఉండదా అనేది ఒక సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కొద్దిసేపటి క్రితమే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దీనిపై స్పందించారు. అసలు మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం చేయాల్సిన చోట నిర్మాణం చేయలేదు, అసలు ఒక వేస్ట్ ప్రాజెక్ట్ అంటూ కూడా చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ఎన్డీఎస్ఏ పూర్తిస్థాయి నివేదిక, అసలు 7వ బ్లాక్ కంప్లీట్గా రిమూవ్ చేయాల్సి ఉంటుందనేటువంటి అంశం కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మేడిగడ్డ అనేది కూడా పూర్తిగా భవిష్యత్తులో పనికిరాని ఒక ప్రాజెక్ట్గా మిగిలిపోయే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా దీనిపై అఫీషియల్గా ఎన్డీఎస్ఏ స్పందించి రిపోర్ట్ ఇస్తే తప్ప రాష్ట్ర అధికారులు కూడా దానిపై స్పందించే పరిస్థితి కనిపించలేదు. సర్తాజ్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.